Hi friends, welcome back to Smart Money Channel. In this video, lo L&T Emerging Business Fund yokka complete details chuddam. So, mukhyanga idi small cap mutual fund segment lo unna fund. So, dadapu 65% paiga small cap stocks ay kaligi untundi ee portfolio lo. And evaithe stocks growth momentum lo unna stocks early stage lo identify chesi portfolio lo include chestaru and valuations ni batti fundamentals ni batti stocks ni select chestaru. So, this is L&T Mutual Fund. This is the 12th May 2014 direct plan, regular plan, and launches. And launches are 20.29% returns annualized generated. I have consistency in the last 7 years. And S&P BSE 250 small cap total return index idi benchmark ga isukuntundi idu oka open ended fund current assets meer ikkada chudochu and expense ratio direct plan 0.79% edaithe undo adi direct plan expense ratio and 1.86% anedi regular plan expense ratio turnover 16.18% ga undi. సో ఇకపోతే అలొకేషన్ అంతా కూడా స్మాల్ క్యాప్లోనే కనబడుతుంది. దాదాపు 68.45% స్మాల్ క్యాప్ అయితే, సో మిడ్ క్యాప్లో 6.65% మిడ్ క్యాప్లో అండ్ అదర్స్ 22.81%. సో బెస్ట్ పర్ఫార్మింగ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ పోర్ట్ఫోలియోలో భాగంగా ఉన్నాయి. మనకు ఒక కన్సిస్టెన్సీ కనబడుతుంది ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి. సో జనరల్గా ఏంటంటే స్మాల్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్స్ కరెక్షన్ అయినప్పుడు హై వొలటాలిటీ ఎక్కువగా నెగిటివ్గా ఉంటుందని భయపడతాము, కానీ ఈ ఫండ్ మాత్రం కన్సిస్టెంట్గా రిటర్న్స్ అయితే కనబడుతుంది. సో మినిమం 5000 లంసమ్ ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా 500తో ఎస్ఐపి చేయొచ్చు. ఇకపోతే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే, సో బెస్ట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. కేపీఆర్ మిల్, గ్రీన్వెల్, నాటన్, చీని, లైక్ షుగర్ స్టాక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఐటీలో ఉన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. సో ఇట్లా ఒక డిఫరెంట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది కనబడుతుంది. సో డిఫరెంట్ సెక్టర్స్ నుంచి బెస్ట్గా పర్ఫామ్ చేస్తున్న స్మాల్ క్యాప్ స్టాక్స్ని పిక్ చేశారు పోర్ట్ఫోలియోలో భాగంగా. సో ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, కెమికల్స్, అగ్రి, రియాలిటీ, ఆటో కాంపోనెంట్స్, కన్స్ట్రక్షన్, ఫార్మా, సో ఇలా డిఫరెంట్ అదర్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. సో వెయిటేజ్ అనేది మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్, కంపెనీ ఫండమెంటల్స్, వాల్యుయేషన్స్ మీద ఆధారపడి సో కంపెనీస్ యొక్క వెయిటేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇకపోతే లంసమ్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 10,000 వన్ ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్ అండ్ 2014 నుంచి కూడా టైం ఫ్రేమ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో మనం ఇక్కడ చూడొచ్చు. అబ్సల్యూట్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి 340%, యాన్యువలైజ్డ్గా 20% రిటర్న్స్. కేటగిరీ యావరేజ్తో పోలిస్తే చాలా సందర్భాల్లో అవుట్ పర్ఫామ్ చేసింది ఈ ఫండ్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్ అండ్ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి కూడా ఈ ఫండ్ కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువ రిటర్న్సే జనరేట్ చేసింది. కొన్ని సందర్భాల్లో కేటగిరీ యావరేజ్ కంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గింది, కానీ ఓవరాల్గా అయితే ఈ ఫండ్ రిటర్న్స్ పరంగా కన్సిస్టెన్సీని కనబరుస్తుంది. అది స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఒక కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తున్న ఫండ్. వొలటాలిటీ కొద్దిగా తక్కువగా ఉండి అండ్ ఆ స్థాయిలో హై వొలటాలిటీ హై రిటర్న్స్ కేటగిరీ కాకుండా తక్కువ వొలటాలిటీ అండ్ మినిమం గ్యారంటీ రిటర్న్స్ ఇస్తున్న మ్యూచువల్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఫండ్స్లో లాంగ్ టర్మ్ మనం కొనసాగితే కనుక డెఫినెట్గా ఒక మంచి మ్యూచువల్ ఫండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ఫండ్కి సంబంధించి ఈవెన్ సిస్టమాటిక్గా ఇన్వెస్ట్ చేసినా కూడా 1000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి నెల మీ లేటెస్ట్ వాల్యూ, అబ్సల్యూట్ రిటర్న్స్ ఎంత పర్సెంటేజ్, యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఎంత పర్సెంటేజ్ మీరు ఇయర్లీ చూడొచ్చు. ఇక్కడ 5 ఇయర్స్ నుంచి 1000 రూపీస్ ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 60,000 98,000గా గ్రో అయ్యాయి. అబ్జల్యూట్కి ఇది 63% సమానం, యాన్యువలైజ్డ్కి ఇది 19.74% సమానం. సో మ్యూచువల్ ఫండ్లో జనరల్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనకి రిటర్న్స్ అరౌండ్ 18-23 or 25% మధ్యలో రిటర్న్స్ ఇస్తాయి యాన్యువలైజ్డ్గా. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 20% రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తుంది. కన్సిస్టెన్సీ కనబడుతుంది, వొలటాలిటీ తక్కువ కనబడుతుంది, మార్కెట్స్ కరెక్షన్ అయినా కూడా మనకి ఎస్ఐపి రిటర్న్స్ 1 ఇయర్ చాలా మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. బట్ స్టిల్ ఇక్కడ మనకి ఒక -2% నెగటివ్ రిటర్న్స్ మాత్రమే కనబడుతున్నాయి, మిగతా సందర్భాల్లో ఎక్కువ శాతం పాజిటివ్ రిటర్న్సే కనబడుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక లాంగ్ టర్మ్లో కన్సిడర్ చేయాల్సిన స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.